algorithms మన యొక్క ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ వస్తాయి ఇవన్నీ అంటే కమ్యూనికేషన్ అంటే ఒక నోటి మాట ద్వారా చెప్పింది కాదు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్తాం మనం నోటి ద్వారా చెప్పింది మన ప్రవర్తన ద్వారా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా సైకిల్ చేయడం కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ మన నవ్వడం కానీ మన చేష్టల ద్వారా కూడా చెప్పడం కమ్యూనికేషన్ ఈరోజు డిగ్రీ చదివేస్తూ ఇంజనీరింగ్ చదివేస్తూ చాలా మంది ఎందుకు సెటిల్ అవ్వట్లేదు అని అంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు ఎగ్జామినేషన్ లో ఎక్సలెంట్ గా ప్రెజెంట్ చేస్తారు మంచి మార్కులు సంపాదిస్తారు కానీ ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేరు నిజంగా ఇక్కడికి వచ్చి మాట్లాడండి అంటే చాలా మంది మాట్లాడరు కానీ అక్కడ కూర్చొని మాట్లాడమంటే చాలా మంది మాట్లాడతారు సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు ఏ విషయం గురించి మాట్లాడతారు కానీ అక్కడ కూర్చొని మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం లేదు సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి కమ్యూనికేషన్ ఎలా వస్తుందంటే కేవలం ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది మనం లాంగ్వేజ్ మీద కమాండ్స్ సంపాదించాలి ఎప్పుడైతే లాంగ్వేజ్ బాగా నేర్చుకున్నామో మంచి మంచి పదాలని వొకాబులరీ నేర్చుకున్నామో కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోగలిగామో దాన్ని మనం ప్రెజెంట్ చేయగలుగుతాం సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవాలి నేను పాస్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని అనుకుంటారు దానికి కారణం ఏంటంటే యాక్చువల్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది కలిసి ఒక ఈవెంట్ చేయాలన్నా ఒక ఫంక్షన్ కండక్ట్ చేయాలన్నా మీరందరూ కలిసి గ్రూప్ గా ఏర్పడి ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకుని ఒకరి దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ మరొకరు షేర్ చేసుకుని ఒకరి ఎక్స్పీరియన్స్ మరొకరు షేర్ చేసుకుని ఈ డిస్కస్ చేసుకోవడం ఇవన్నీ ఉత్తర పెట్టాలి గ్రూప్ డిస్కషన్ లో సెమినార్లు ఇవన్నీ కరికులం లో ఎందుకు పెట్టారంటే మనిషి మనిషి ఇంటరాక్షన్ అనేది ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి లేకుండా మీరు ఏ కంపెనీలో కూడా నిలబడలేరు నిలదొక్కుకోలేరు సో ఈ ఫోర్ సీస్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫోర్ సీస్ ఈ స్కిల్స్ కనుక మీరు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు మీరు అనుకున్నటువంటిది సాధించగలుగుతారు వీటితో పాటుగా ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎప్పుడైతే క్రిటికల్ అనాలిసిస్ వచ్చిందో ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోగలం నెక్స్ట్ ఎంక్వైరీ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఎంక్వైరీ స్కిల్స్ అంటే అర్థం ఏంటి విచారించేటువంటి స్కిల్స్ అంటే ఎదుటి వాళ్ళ నుంచి అంటే లెక్చరర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలిగినటువంటి స్కిల్స్ నీకు ఏదో డౌట్ వస్తుంది ఆ ప్రశ్న నువ్వు లేవనెత్తినప్పుడే వాళ్ళు తిరిగి నీకు సమాధానం చెప్పగలుగుతారు ఏ టీచర్ అయినా ఒక స్థాయి వరకు ప్రిపేర్ అయ్యి వస్తాం ఆ లెసన్ ఇది ఇంపార్టెంట్ అనుకుంటాం అది చెప్పాలనుకుంటాం వచ్చి చెప్తాం ఇక